ఇసుక మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. ఎల్లారెడ్డిపేట మండలం కిష్టంపల్లి గ్రామంలో ఈ రోజు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి పర్యటించారు. అధికార పార్టీ అండదండలతో మాఫియా గ్రామాల్లో రాజ్యం వెళ్తున్నారని మహేందర్ రెడ్డి ఆరోపించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు దుమ్మటి నర్సయ్య, నాయకులు షేక్ గౌస్, సది లక్ష్మారెడ్డి, అనవేని రవి, ఎండి రఫీక్, మొగుళ్ళ మధు, గంట దేవయ్య, షేన్ బాబు తదితరులు పాల్గొన్నారు. మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ ఇస్తాం, మండలానికి ఒక మెడికల్, మండలానికి ఒక 30 పడకల ఆసుపత్రి ఇస్తాం, అలాగే ఇలా మండలానికి ఒక స్పోర్ట్స్ స్టేడియాన్ని ఇస్తాం అని చెప్పుకుంటూ పోలి ఎక్కడ కూడా ఏం చేసిన పాపాన పోలేదు. కేవలం హామీలే తప్ప, హామీలే తప్ప ఒక్క పనిని కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. ఇలా కాకపోతే పైపెత్తు ఈ ప్రాంతంలో అవినీతి పెట్టలేకపోయింది. అలా ఇవాళ అడుగడుగున అవినీతి, అమ్మబోతే అడవి, కొనబోతే కొరువుగా రైతుల పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ధరలేమో చుక్కలు నడుతున్నాయి. ఇవాళ ఇలా రైతులకు చేసిన తక్కువ, చెప్పేది ఎక్కువ. ఇలా రైతు బంధు పేరిట రైతులకు రావాల్సిన సబ్సిడీలు అన్నిటి కూడా బంద్ పెట్టింది. ఇవాళ ఇలా కుల బంధు పేరిట కులాల ఓట్లను బందీ చేయాలని ఒక ప్రయత్నం చేస్తుంది. ఇలా ఎలక్షన్లు రాగానే సారు కులాల జ్ఞాపకం వస్తాయి. ఇక ఈ భవనము ఆ భవనం అని చెప్పి ప్రొసీడింగ్స్ మీద ప్రొసీడింగ్స్ ఇస్తారు తప్ప ఎక్కడ వేసిన బొంగలు ఎక్కడే ఉంటుంది. ఎలక్షన్లు అనేది తెల్లారి ఒక్క భవనం కూడా మళ్ళీ ముందుకు పోదు. ఇవాళ కేవలం ఎలక్షన్లు రాగానే పొర్లు దండాలు పెడతాడు, ఇవాళ ఆపద మొక్కులు మొక్కుతాడు, కానీ ఒక్క పని కూడా నెరవేర్చిన పాపాన పోడి సారి. ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతంలోని యువకులందరూ కూడా బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి బతుకులైనవి తప్ప ఏ ఒక్క బతుకు కూడా బాగుపడ్డ పడడం లేదు. ఇలా తల్లి పిల్లల్ని వదిలిపెట్టి, ఇలా భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఇవాళ మా పిల్లలందరూ కూడా, యువకులందరూ కూడా ఇవాళ పొట్ట చేత పట్టుకొని దుబాయ్, బొంబాయి పోతుంది తప్ప ఇక్కడ ఎవరు కూడా ఉపాధి దొరికిన పాపాన పోవట్లేదు. ఇవాళ ఇవన్నీ కూడా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో అనేకమైన హామీలు ఇచ్చినారు. తెలంగాణ వస్తే బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి బతుకులు ఆగిపోతాయి, మీరు మంచిగా మీ పిల్లల దగ్గరనే ఉండొచ్చు, ఊరూరా ఇవాళ ఊరూరా మీకు అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయి, మీకు పని దొరుకుతుందని చెప్పిన కేసీఆర్ గారు దేన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కేవలం దోపిడీనే ఒక దీన్ని చేసుకుంటూ ఇక్కడ అన్నింటినీ కూడా దోచుకుంటూ పోతుంది. ఇలా ఈ ప్రాంతంలో ఎప్పుడు లేని విధంగా మాఫియాలు రాజ్యం వెళ్తున్నాయి. ఇసుక మాఫియా రాజ్యం వెళ్తుంది, ఇక్కడ ల్యాండ్ మాఫియా రాజ్యం వెళ్తుంది. ఊరుకు ఒక్కలో ఇద్దరు కేటీఆర్ గారు మోచేతి నీళ్ళు దాటేటోళ్ళు వాళ్ళు బాగుపడి ఎవ్వరు కూడా ఊరంతా బాగుపడిందన్న చందంగా నడుస్తుంది తప్ప నిన్న మొన్నటిదాకా కాళ్ళకు చెప్పులు లేని వాళ్ళు ఇలా కార్లలో తిరుగుతుంది. ఇలా గుంటడు భూమి లేనివాడు ఎకరాల భూమిని ఆక్యుపై చేసుకున్నాడు. ఇలా గూన పెంకిళ్ళు లేనివాడు డబుల్ ఇల్లు డాబా ఇల్లు కట్టుకున్నాడు. కానీ ఈ గ్రామంలో కానీ ఎక్కడ కానీ ఎవరికి కానీ ఒరిగింది ఏమీ లేదు. ఇలా ఇవన్నీ కూడా చూసి చెప్పుకుంటూ పోయినట్టయితే చేయంతాడత ఉన్నాయి. ఇలా అందుకే కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ అది. ఇవాళ రైతులకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఊరూరా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అదే మాదిరిగా ఎక్కడ భూమి లేని నిరుపేద రైతులకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ వాళ్ళందరికీ కూడా ఇవాళ భూములు పంచిపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇలా మహిళలకు మహిళా సంఘాలను ఏర్పాటు చేసి పావలకు వడ్డీలు ఇచ్చి అభయాస్తాన్ని ఇచ్చి వాళ్ళకు కూడా ఆదుకున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు 500 రూపాయలు ఉన్న సిలిండర్, 440 రూపాయలు ఉన్న సిలిండర్ను ఈరోజు 1200 పైచర్లు చేసిన ఘనత కూడా ఇవాళ బీఏపీ పార్టీది, టీఆర్ఎస్ పార్టీది. ఇవాళ కేసీఆర్ హయాంలో అభివృద్ధి చెందింది ఏందయ్యా అంటే 300 బెల్ట్ షాపులు అభివృద్ధి చెందినాయి. 3 పువ్వులుగా 6 కాయలుగా బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా 50 ఇళ్లకు 100 ఇళ్లకు బెల్ట్ షాప్ పెట్టి ఇలా ఊరూర తాగు ఊగు ఇవన్నీ పడుకున్న చందంగా కేసీఆర్ గారు అభివృద్ధి పంచిందంతా కూడా ఇలా బెల్ట్ షాపులే తప్ప ఇంకోటి కాదు. యువకులందరినీ కూడా మద్యానికి బానిసలు చేసి ఇవాళ వాళ్ళను ఆలోచన శక్తిని క్షీణింపజేసి వాళ్ళని అందరినీ కూడా జోగొడుతున్న వైనం కేసీఆర్ గారు ప్రభుత్వం చేస్తుంది. ఇలా నోటితో నవ్వుకుంటూ నొసలతో వెక్కిరించిన సందంగా కేసీఆర్ గారు మొన్న సర్వాయి పాపయ్య గారి జయంతి సందర్భంగా మాట్లాడింది. ఇలా ఈత వనాలకు మీరు భూములు ఇవ్వండి ఇవ్వాలే సంతోషం. సర్వాయి పాపారాయణ జయంతి జరిపినారు సంతోషం. గౌడన్నలకు భూమి ఇచ్చిండ్రు సంతోషం. వాళ్ళు కట్టుకోమని చెప్పి 2 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు సంతోషం. కానీ నేను ఇలా కేసీఆర్ కేటీఆర్ గారిని ఒక్కటే ప్రశ్నిస్తున్నా. ఇలా మీరు ఈత వనాలు ఇచ్చి ఈత వనాలు పెంచుకోమని చెప్పి ఇలా గౌడన్నల పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యరా అని నేను అడుగుతున్నా. ఇలా వాళ్ళు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యరా అని నేను అంటున్నా. ఇలా ఈత వనాలు పెంచుకోమని చెప్పి ఇలా ఊరూరా బెల్ట్ షాపులు నడిపిస్తే వాళ్ళు ఎక్కడ కళ్ళమ్మ కోళ్ళను ఒక్కసారి ఆలోచించమని నేను చెప్తున్నా. ఇలా ఈత వనాలు పెంచి ఇలా కళ్ళు వాళ్ళు కొరే కళ్ళు తాగే పరిస్థితిలో ఎవరు లేరు. ఇవాళ మీరు
ఎర్రమందును ఊరూరా పంపించి ఎర్రమందు తాగించి ఇలా మళ్ళీ బండ్ల మీద ఎక్కిపోగానే పైపులు పెట్టి వాళ్ళ పెనాల్టీ కూడా వసూలు చేస్తున్న వైరం కూడా మీ ప్రభుత్వం అది. ఇలా ఎడమ చేత్తో నిచ్చుకుంటూ కుడి చేత్తో దోసుకుంటున్న వైరం మీ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి మీ